వెల్కమ్ టు వైఫై టీవీ. తమ నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్కు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆ సంస్థకు షాక్ ఇస్తూ తాము మాత్రం ఎటువంటి ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జ్లను వసూలు చేయబోమని స్పష్టం చేసింది. కాల్స్ మొత్తం ఉచితమేనంటూ, కేవలం డేటాకు డబ్బు చెల్లిస్తే సరిపోతుందంటూ 2 సంవత్సరాల క్రితం మార్కెట్లోకి వచ్చిన జియో భారత టెలికాం రంగంలో సంచలనమైన సంగతి తెలిసిందే. జియో ఇప్పుడు ఇండియాలో టాప్ 2లో ఉంది. తాజాగా ఐయూసీ ఛార్జీల వసూలు ప్రకటనతో సోషల్ మీడియాలో జియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా వినియోగదారుల పరంగా నెంబర్ 1 స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా మాత్రం తమకు ఎటువంటి ఐయూసీ ఛార్జీలను వసూలు చేసే ఉద్దేశం లేదని తెలిపింది. తమ వినియోగదారులు ఇతర నెట్వర్క్ కాల్స్ కోసం ఎప్పటిలానే కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం పడకూడదనేదే తమ అభిమతమని తెలిపింది. ఇదే సమయంలో ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడం తొందరపాటు చర్యని, ఇంటర్కనెక్ట్ మధ్య నలుగుతున్న సమస్యకు ఇది పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ఐయూసీ ఛార్జీల వ్యవహారం మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాలే తప్ప వినియోగదారులకు సంబంధించిన విషయం కాదని గతంలోనే ట్రాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.